శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్ళెత్తుకుతోంది. జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండం తలపిస్తోంది. నీటి మట్టం భారీగా పెరగడంతో రేపో మాపో గేట్లను తెరిచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ఫ్లో 3,43,888 క్యూసెక్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అవుట్ఫ్లో 57,300 క్యూసెక్లు ఉన్నట్లుగా తెలిపారు. అటు శ్రీశైలం జలాశయానికి భారీగా తుంగభద్ర జలాలు చేరుకుంటూ ఉండడంతో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 863.40 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు అయితే 117 టీఎంసీలకు చేరింది. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు అధికారులు. ఇక అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 52,199 క్యూసెక్లు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉన్నాయి. ప్రస్తుత నీటి మట్టం 506.60 అడుగులు ఉన్నాయి. మరో 2 రోజుల పాటు శ్రీశైలానికి వరద ప్రవాహం ఇలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో గేట్లు ఎత్తి వచ్చిన నీటిని బయటకు పంపాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.